నమస్కారం ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ జన్మదిన వేడుకలు. సొసైటీ అధ్యక్షులు బొడ్డు సత్యరాజు, నూతన సర్పంచ్ సురేష్ బాబు చెరువుతో నూతన డ్రైనేజీకి శ్రీకారం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇబ్బందులు పడుతున్న వికలాంగులు, వృద్ధులు. సత్తెనపల్లి పట్టణంలో వ్యాపార సంస్థల యొక్క లాక్డౌన్ సమయాన్ని సాయంత్రం 6 గంటల నుండి 4 గంటలకు కుదించడమైంది. రంగారెడ్డి జిల్లా యాచార మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక. 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. ఎస్ఐ రాజశేఖర్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ జన్మదిన వేడుకలు మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక ఉప సర్పంచ్ రసూల్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని మంత్రి ఆదేశాల మేరకు అతి తక్కువ మంది వ్యక్తులతో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు హారిక మాట్లాడుతూ, గౌరవ మంత్రివర్యులు గొప్ప విద్యావంతులుగా ప్రజానాయకుడిగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మంత్రి పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ప్రజలందరికీ విధిగా మాస్క్ ధరించాలని తెలియజేస్తూ మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లెల రామిరెడ్డి, బొమ్మలాపురం ప్రధాన ఉపాధ్యాయులు కిరణ్ కిషోర్ కుమార్, గ్రామ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మన విద్యాశాఖ మంత్రులు సురేష్ సార్ గారు 57వ జన్మదిన సో ఆ సహకారం నేను హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటాను. అలాగే ఆయన విశ్వ సార్ చెప్పినట్టు నిజంగానే చదువులకు నిర్ణయం అత్యధికమైన డిగ్రీలు సాధించినటువంటి మహావేత్త, విద్యావేత్త. ఇంతవరకు ఎవరు మన రాష్ట్రంలోనే అంత ఎక్కువ డిగ్రీలు ఇంతవరకు తీసుకోలేదు. కానీ సారు చాలా ఎక్కువ డిగ్రీ సాధించి ఒక ఎమ్మెల్యేగా, నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా, అలాగే ఒక మంత్రిగా, మంత్రి స్థానంలోనే విద్యాశాఖ మంత్రిగా తీసుకుంటూ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మన నియోజకవర్గంలో సార్ చేసిన సేవలు ఎన్నో పడలేండి. నరగొండపాల నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేయటం కానీ, అలాగే మన దోర్నాల్ని ఒక ప్రత్యేకమైన దృష్టితోటి మనకి పైన మొక్కలో సూపర్ స్పెషాలిటీ మంత్రి హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే ఇంకా ముందు కూడా ఒకసారి డిగ్రీ కూడా మనకి డిగ్రీ కళాశాలలో మనం తీసుకొస్తామని చెప్పారు. సో సార్ చెప్పిన ప్రకారము చేస్తుంటారని మనం నమ్ముతున్నాము. అలాగే ఈరోజు ఈ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా గవర్నర్ పంచాయతీ పరిధిలో గౌరవనీయ విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ సార్ గారికి 57వ జన్మదిన జన్మదిన వేడుకలు చాలా సింపుల్గా జరిగింది. ఈ కరోనా నేపథ్యంలో సర్పంచ్, వార్డు మెంబర్లు అండ్ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ వారితో భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించుకొని చాలా సింపుల్గా వేడుక జరగడం జరిగింది. అలాగే ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నెక్స్ట్ టైంలో మళ్ళా ఈ కరోనాని దూరపరిచి మళ్ళా అట్టహాసంగా గ్రాండ్గా జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక సారి నన్ను బలపరిచి సర్పంచ్గా సారి యొక్క ఆధ్వర్యంగా నేను గెలిచినందువలన చాలా అంటే ఇబ్బందికరంగానే ఉంది ఈ ఫస్ట్ సెలబ్రేషన్. బట్ నెక్స్ట్ టైము బాగా జరగాలని కోరుకుంటూ దేవుని కోరుకుంటున్నాను. అలాగే సార్ ఈజ్ ద గ్రేట్ఫుల్ మ్యాన్ అండ్ హానరబుల్ అండ్ గుడ్ విల్ ఉన్న వ్యక్తి. అలా ఇలాంటి మంచి పనులు కానీ, ప్రజలకు చేసే సేవలు కానీ, ఇంకా ప్రజల యొక్క కాంక్ష తెలుస్తూ తన యొక్క జర్నీలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ సర్పంచ్ చిత్తూరు గారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో సొసైటీ అధ్యక్షులు బొడ్డు సత్యరాజు, సర్పంచ్ సురేష్ బాబు చొరవతో బొడ్డు చేలయ్య వీధిలో నూతన డ్రైనేజీకి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి డ్రైనేజీలకు ఇబ్బంది పడుతున్నామని, వర్షం పడితే రోడ్డంతా వర్ష నీటితో మునిగిపోతుందని సొసైటీ అధ్యక్షులు బొడ్డు సత్యరాజు, నూతన సర్పంచ్ సురేష్ బాబు మా సమస్యను తీర్చారని ఆనందం వ్యక్తం చేశారు. నూతన డ్రైనేజీ పనులను సర్పంచ్ సురేష్ బాబు సందర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ కోఆప్షన్ నెంబర్ తుపాకుల సత్యబాబు, జోడా చైతన్య కుమార్, గంధం చంటిబాబు, నక్క వెంకటేశ్వరరావు, అబ్బు దుగాల అబ్బాయి, కోల యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. అంతే అంతే.
మీరు చెప్పాలి ఒరే బుండి గండేపల్లి మండలం నీలద్రిపేట గ్రామంలో ఉన్నాం మేమండి. ఈ పుంత రోడ్డును ఉన్న అనుకుని ఉన్న ప్రజలకు మాకు చాలా ఇబ్బందిగా ఈ రోడ్డు ఉండేదండి. ఈ మా అభ్యర్థన మేరకు మా నీలద్రిపేట గ్రామ నూతన సర్పంచ్ గారైన సురేష్ బాబు గారు అలాగే బొడ్డు సత్యరాజు గారు సహకారాలతో ఈరోజు మాకు రోడ్డు డ్రైనేజీలు కూడా చాలా క్వాలిటీగా కట్టి మా అందరికీ కూడా చాలా ఉపకారం చేశారు. వారికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. మా నూతన సర్పంచ్ గారు నెగ్గిన శుభ సందర్భంగా తొలిసారిగా మా వీధిని ఉన్న ఈ పుంత రోడ్డుని ఇచ్చిన మాట ప్రకారంగా డ్రైనేజీలు గట మాకు రోడ్డు బాగా ఏర్పాటు చేశారండి. వారికి మేమందరం కూడా కృతజ్ఞతలు. సార్ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక కోవిడ్ టీకా వేసుకునేందుకు వచ్చిన వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వృద్ధులు వికలాంగులను తీసుకెళ్లేందుకు ఎలాంటి రోప్వే నిర్మాణం చేపట్టలేదు కనుక కోవిడ్ టీకా వేసుకునేందుకు వచ్చిన వృద్ధులు వికలాంగులు మెట్లపై నుండే దొర్లుకుంటూ వెళ్తున్నారు. వికలాంగులకు వృద్ధులకు సరైన ఏర్పాట్లు చేసి వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. సత్తెనపల్లి పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు విజ్ఞప్తి మరియు సూచన. ప్రస్తుతం కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నందున అదేవిధంగా కరోనా వైరస్ బారిన పడిన మరణాల రేటు కూడా అధిక సంఖ్యలో ఉన్నందున ప్రజలు ఆరోగ్య దృష్ట్యా స్థానిక గౌరవనీయులైన ఎమ్మెల్యే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులను సంప్రదించి సత్తెనపల్లి పట్టణంలో వ్యాపార సంస్థల యొక్క లాక్డౌన్ సమయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి 4 గంటల వరకు కుదించడమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలుపరచడం జరుగుతుంది. పోలీసు వారి ఆదేశాలను ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడను అని తెలియజేయడమైనది. కరోనా వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు చికిత్స కంటే నివారణ ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కనీసం 7 రోజుల పాటు బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండవలేను. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండవలేను. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు రోజుకు 4 సార్లు బాగా వేడి నీటితో ఆవిరి పట్టవలను. రోజులో 10 సార్లు వేడి నీరు త్రాగవలను. పరిశుభ్రమైన మాస్కులను ఖచ్చితంగా ధరించవలను. చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండవలను. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే ఇతర వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండవలను. పై నిబంధనలను సూచనలు పాటిస్తూ కరోనా వైరస్ నుండి తమను తాము రక్షించుకుని తద్వారా మీ కుటుంబాన్ని సమాజాన్ని కరోనా వైరస్ బారి నుండి రక్షించగలరని ప్రార్థిస్తూ గమనిక. కరోనా వైరస్ అధికంగా ఉన్నందున అత్యవసర సందర్భాల్లో మినహా పోలీస్ స్టేషన్కు రావద్దని, ఏదైనా సమస్య ఉన్న ఎడల 9440796230 అనే నెంబర్కు ఫోన్ చేసి తెలుపగలరని తెలియజేయడమైంది. సత్తెనపల్లి పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు, అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సత్తెనపల్లి పట్టణ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి మరియు సూచన. ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నందున అదేవిధంగా కరోనా వైరస్ వలన జరిగే మరణాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నందున ప్రస్తుతం మన సత్తెనపల్లి పట్టణంలో అమలవుతున్న లాక్డౌన్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే సార్ గారిని సంప్రదించి, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ని, ఇతర శాఖల యొక్క ఉన్నతాధికారులను సంప్రదించడం మీదట ఈ వ్యాపార సంస్థల యొక్క లాక్డౌన్ సమయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి 4 గంటల వరకు కుదించడం జరిగింది.
అంతేకాకుండా రాత్రిపూట కర్ఫ్యూ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా రాత్రిపూట 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా కర్ఫ్యూని చాలా కట్టుదిట్టంగా అమలు పరుస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి వ్యాధి చికిత్స కంటే కూడా నివారణే ముఖ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। ఒక వ్యాధి వచ్చిన తర్వాత మనం చికిత్స చేయించుకొని తగ్గించుకునే దానికంటే కూడా అసలు ఆ వ్యాధి రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయంగా ప్రజలు గుర్తించాలి। ప్రజలందరికీ కూడా సత్రపల్లి పట్టణ పోలీస్ శాఖ తరపు నుంచి కొన్ని సూచనలు చేయదలుచుకుంటూ ఉన్నాం। ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి కుటుంబంలోని కుటుంబ సభ్యులందరూ కూడా కనీసం ఒక వారం రోజుల పాటు ఎవరు కూడా వారి గృహంలో నుంచి వారి ఇళ్ళల్లో నుంచి ఎవరు కూడా బయటికి రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం। ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకూడదని తెలియజేస్తున్నాం। ఒకవేళ బయటికి రావాల్సి వస్తే ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, పరిశుభ్రమైన మాస్కులు ధరించడం, రోడ్లలో కానీ బజార్లో కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళు ఇతర వ్యక్తుల దగ్గర ఉన్నట్లయితే వీలైనంత దూరంగా నిలబడి ఉండడం, అంటే ప్రజలకి తోటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండే విధంగా వాళ్ళు ఉండాలని చెప్పని తెలియజేస్తున్నారు। అంతేకాకుండా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, మనకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, కానీ పాటించడంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా మనం ఉంటూ ఉంటాం। దీనికి చాలా ముఖ్యమైన నివారణ సూత్రము ఆవిరి పట్టడం, బాగా వేడివేడి నీళ్ళు వేడివేడి నీళ్ళల్లో మన మార్కెట్లో మెడికల్ స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి క్యాప్సూల్స్, గ్రీన్ కలర్ క్యాప్సూల్స్, ఆ క్యాప్సూల్స్ ఒక రెండు వేసుకొని ఆవిరి పట్టడం, ఒకవేళ క్యాప్సూల్స్ అందుబాటులో లేకపోతే పసుపు వేసుకొని బాగా వేడివేడి నీళ్ళల్లో మనం ఆవిరి రోజుకి 4 సార్లు ఆవిరి పట్టడం, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం। ఈ విధంగా ముక్కు ద్వారా ఆవిరి పీల్చడం, అదేవిధంగా నోటి ద్వారా కూడా ఆవిరి పీల్చడం, ఈ విధంగా రోజుకు 4 సార్లు చేయవలసిందిగా మేము సూచిస్తూ ఉన్నాం। అంతేకాకుండా వేడి వేడి నీరు తాగడం, ప్రతిరోజు తరచుగా ఎండాకాలం అయినప్పటికీ కూడా వేడి నీళ్లు తాగడం వలన ఈ వైరస్ను కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలమని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం। అంతేకాకుండా మన చేతుల్ని మనకు తెలియకుండానే మన చేతులతోటి రకరకాల వస్తువులను తాకుతూ ఉంటాం, అదేవిధంగా ఆ చేతికి ఈ మనం తాకిన ప్రదేశాల్లో వైరస్ ఉంటే ఆ వైరస్ మన బాడీలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది, కాబట్టి తరచుగా చేతులని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది అతి ముఖ్యమైన విషయం। ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుసు కానీ మనం పాటించడం లేదు। చాలా మనం అనేక రకాల మెసేజ్ రూపంలో కానీ చాలామంది యొక్క సందేశాల రూపంలో మనం వింటూ ఉంటాం, కానీ ఇవి పాటించాలి, చాలా చిన్న విషయంగా భావిస్తాం, కానీ ఒకసారి మనం కరోనా వైరస్ బారిన పడితే మనం మళ్ళా కోలుకోవాలంటే చాలా కష్టమైన పని, ఆత్మస్థైర్యం దెబ్బతినిపోతుంది, అదేవిధంగా వ్యాధి ముదిరితే హాస్పిటల్స్లో బెడ్స్ కొరతగా ఉన్నాయని చెప్పని, ఆక్సిజన్ కొరతగా ఉందని చెప్పని మనం నిత్యం వార్తల్లో చూస్తూ ఉన్నాం। కాబట్టి ఈ వ్యాధి చికిత్స కంటే కూడా నివారణే చాలా ముఖ్యమైన విషయంగా మనం గుర్తించాలి। కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, పోలీస్ ఆదేశాలను పాటిస్తూ, అదేవిధంగా పోలీసు సూచనలు కూడా మీరు పాటిస్తూ కరోనా వైరస్ని ధరించనీయకుండా చూసుకోవాలని, మీ ప్రాణాలను, మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల ప్రాణాలను, తద్వారా సమాజాన్ని రక్షించవలసిందిగా కోరుచు ఉన్నాం। అందరికీ నమస్కారం। రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎంపీపీ కొప్పు సుకన్య భాష, జెడ్పీడీసీ చిన్నల్ల జంగమ్మ, యాదయ్య అధికారులతో కలిసి ప్రారంభించారు।
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇదివరకు రైతులు తమ వ్యవసాయపరమైన విధి విధానాలను చర్చించుకోవడానికి ఏ అరుగుల మీదో చెట్ల కిందనో కూర్చునే వారమని అన్నారు. ఇందుకు అనుగుణంగా మండలాలను క్లస్టర్గా విభజించి ఒక్క మండలానికి నాలుగు రైతు వేదికలు నిర్మించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభ్యున్నతి దిశగా తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని అన్నారు. రైతులందరూ ఒకే వేదిక మీద అధికారులతో కలిసి కూర్చుని వ్యవసాయ విధానాలపై చర్చించుకోవడానికి అనుగుణంగా రైతు వేదికలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, వ్యవసాయ అధికారులు సత్యనారాయణ, రైతు బంధు మండల కోఆర్డినేటర్ కొంగళ్ళ జోగిరెడ్డి, స్థానిక తెరాస నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీని విధంగా రైతు వేదికలని ప్రతి మండల ఏర్పాటులో కానీ మండలానికి ఒక నాలుగు వేదికలు తయారు చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక దగ్గర సమావేశం కావాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన, ఎందుకంటే చర్చనీయాంశం ఎప్పుడు కూడా అధికారులతోటి సమన్వయంతో ముందుకు పోయి రైతాంగము కష్ట నష్టాలతోటి అవకాశాలు ఏవైతే తీసుకోవాలనో అవగాహన చేసుకోవాలనో అధికారులతో కూర్చొని మాట్లాడుకోవడానికి ఇది ఒక వేదిక, బ్రహ్మాండమైనటువంటి వేదిక. ఇవాళ మన ఏరియాలో ఇవాళ మొత్తానికి 9 వేదికలు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకొక 3 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక భవిష్యత్తులో రైతులకు ఒక మంచి అవకాశం కలిగించే విధంగా కార్యక్రమాలే కాకుండా మొత్తానికి ఎప్పుడు సమావేశాలతో చర్చనీయాంశమయ్యి మనకు ఏ పంట ఏ టైంలో వేసుకోవాలి, ఎప్పుడు ఏ విలువలు గల మనకు పంటలు వస్తే రైతు బాగుపడతాడు అనేది ఒక వేదిక కావాలనే ఆలోచనతో, ఎందుకంటే ఇంతకుముందు చెట్ల కిందనో అరుగుల మీద కూర్చున్న రైతులు డిస్కషన్ చేసేది అధికారులు కూడా, కానీ ఇవాళ ఒక వేదిక ఉందంటే ఎడ్పాటు చుట్టుపక్కల ఉన్న 3-4 గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా ఈ యొక్క వేదికలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రి గారు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు పోయినటువంటి సందర్భం ఇది. రేపు భవిష్యత్తులో రైతులే అర్థం చేసుకొని ఈ వేదిక ఎంత ఉపయోగపడుతుందో మనందరికీ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు కూడా స్పందిస్తూ రైతులకు అవగాహన చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. అదేవిధంగా పంటలు నష్టపోకుండా టైంలో ఏది పంట పండిస్తే బాగుంటుందో అని అదే ఆలోచన చేసుకోవడం ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నీళ్లు తక్కువ పంట ఎక్కువ ఆలోచనతోటి కొన్ని సిటీకి దగ్గర ఉన్నాం కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. వరి వేస్తే మొత్తం మంది వరి వేయడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా వివిధ కార్యక్రమాలలో మనకు పంట అన్ని రకాల కూరగాయలు కానీ మిగతా హార్టికల్చర్ కానీ ఫ్లోరికల్చర్ కానీ సిటీకి దగ్గర ఉన్నాం కాబట్టి మనకు విలువ ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మనం నిమగ్నమై అవగాహన చేసుకోవాలని రైతాంగాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా సమావేశమై అన్ని పద్ధతులతోటి ఏ గ్రామంలో ఏ పంట పండాలా పండించుకోవాలా అనేది నిర్ణయం తీసుకొని ఆ ఊళ్ళలో పంటలు పండిస్తే ఎక్కువ దిగుబడితోటి ఎక్కువ లాభాలు గడిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి రైతాంగానికి ఇది ఒక మంచి వేదిక, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. గుంటూరు జిల్లా పెద్దపూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం శ్రీరామాంజనేయపురం తాండా అడవి శాఖ ప్రాంతంలో నాటుసారా కాస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతని వద్ద ఉన్న 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నాటుసారా కాయడానికి ఉపయోగించే దాదాపు 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగింది. నాటుసారా కాసే ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కరోనా సెకండ్ లైవ్ విస్తృత ప్రభావాన్ని అక్కడున్న కూలీలకు అందరికీ తెలియజేస్తూ కరోనాకు సంబంధించిన జాగ్రత్తల గురించి క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ జుత్తుక నాగేశ్వరరావు, అక్కడ పనిచేస్తున్నటువంటి వారి అందరికీ ఈరోజు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాకు మాస్కు, సామాజిక దూరం పాటించడం ఈ రెండు కవచాలని, ప్రతి ఒక్కరూ కూడా కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండకుండా తమ పనులను ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ తమ పనులు తాము చేసుకుంటూ ఈ కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవాలని, అలాగే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నీలం శ్రీను మాట్లాడుతూ క్యాండిల్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జుత్తుక నాగేశ్వరరావు తమ సంస్థ తరఫున అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు మనందరికీ కూడా కరోనా జాగ్రత్తల గురించి చెబుతూ మాస్కులు పంచిపెట్టడం మాకు ఎంతో సంతోషకరం అని, ప్రతి ఒక్కరు పనిలోకి వచ్చేవారు మాస్కులు తప్పనిసరిగా వేసుకుని రావాలని కూలీలందరికీ ఆయన సూచించారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఉపాధి కూలీలకు మాస్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా విస్తరిస్తుందని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మోజేష్ రాజేష్, నోహావు ప్రసాద్, కరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనాను అందరం కూడా జయించాలంటే ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ కంపల్సరిగా మాస్క్ పెట్టుకోవాలి.
మన ఇంట్లో ఉన్న పక్కోళ్ళు ఉన్న మన దగ్గర వాళ్ళు అయినా సరే డిస్టెన్స్ ని పాటించాలి ఎంత డిస్టెన్స్ గా మనం ఉంటే అంత కూడా మన కరోనా రాకుండా ఉంటది దగ్గర వాళ్ళే కదా మావోడే కదా దగ్గర దగ్గరగా కూర్చోకూడదు దూరంగా కూర్చోవాలి మీరు కూర్చున్నా లేకపోతే పని చేసుకున్నా దూరంగా ఉండాలి డిస్టెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫస్ట్ గుంటా ప్రతి ఒక్కరూ మాస్క్ ని ఉపయోగించాలి ఇప్పుడు నేను ఇచ్చిన మాస్క్ ఉందా ఒక రెండు రోజులు ఉపయోగించండి మళ్ళీ రెండు రోజుల్లో తీసి పడేసి మళ్ళీ ఇంకో మాస్క్ కొనుక్కోండి అర్థమైందా ప్రతి ఒక్కరు మాస్క్ ఉండాలి కరోనా ఇప్పుడు అందరిలోనూ కూడా కరోనా ఉంది ఆ కరోనా ఒకరి నుంచి ఒకరికి రాకుండానంటే ప్రతి ఒక్కరు కూడా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇది ఒకరు చెప్తే చేసేది కాదు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చేసుకుంటే మన ఊరంతా బాగుపడుతుంది ఊళ్ళో ఎవరికి ఒకరికి వచ్చినా మొత్తం ఊరిని ఆ కులం ఈ కులం ఆ పెద్దోడు ఈ చిన్నోడు అని భేదం లేదు మేము చేసే కార్యక్రమం కూడా దీని గురించే ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ మాస్క్ పెట్టాలి రెండోది దూరంగా ఉండాలి మనం పని చేసినా దూరంగా ఉండాలి ఈ కూర్చున్నా దూరంగా ఉండాలి మూడోది శానిటైజర్ ప్రతి ఒక్కరూ కొనుక్కోండి శానిటైజర్ అంటే రాసుకుంటున్నారు చూడు రాస్తున్నారు కదా ఎక్కడికైనా బ్యాంకులు అది ప్రతి ఒక్కరు చిన్న బాటిల్ ఒకటి ఉంటుంది 50 రూపాయలు ఆ బాటిల్ కొనుక్కున్నారనుకో మనం ఏదైనా ప్రైవేట్ వ్యక్తిని ముట్టుకున్నా లేదంటే ఒకటి దగ్గర ఒకరు డబ్బులు మనం తీసుకున్నా లేదు ఒకటి దగ్గర నుంచి ఒకటి రుణాలు మనం తీసుకున్నా ఒకరి దగ్గర వస్తువు మనం తీసుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే ఆ శానిటైజర్ కొట్టుకుని రాసుకోవాలి ఇంకోటి ఏంటంటే అస్తమాలు కంటిలో ఏళ్ళు పెట్టి నలుపుకోకండి ముక్కుల్లో ఏళ్ళు పెట్టి నలుపు తీసుకోకండి ముక్కుల్లో ఎక్కువగా ఏళ్ళు ఎవరో పెట్టుకోకండి ఆ ఏళ్ళ నుంచి ముక్కులోకి వెళ్తే ఇంకా డేంజర్గా వచ్చేస్తుంది గుర్తించుకోండి మీదంతా కూడా మాకేదో వస్తుందని చెప్పట్లేదు మీ అందరి కోసం చెప్తున్నాం ముక్కుల్లో ఏలెట్టి ఎక్కువగా గొలుపుకోకండి అలాగే కంటిలో ఇలాగలాగలా నలుపుకోకండి ఎక్కువగాని ప్రతి ఒక్కరూ శానిటైజర్ ఉపయోగించాలి ఇలా రుమాళ్ళ గట్ట కట్టుకోకూడదు రుమాళ్ళు అస్సలు ఉపయోగించకూడదు ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాలలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి జిల్లేల రామిరెడ్డిని కరోనా రెండో దశలో విస్తరించకుండా మండలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని మీడియా వివరణ అడిగారు. నేటి నుండి ప్రతిరోజు పట్టణంలోని అన్ని విధుల్లో శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం కలిగి ఉండాలని, మాట్లాడేటప్పుడు చేతురుమాలు అడ్డు పెట్టుకోవాలని తెలియజేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు నుండి స్పెషల్ ప్రోగ్రామ్ కింద మొత్తం శానిటేషను క్లోరిన్ తోటి మన బ్లీచింగ్ సున్నము మొత్తం టౌన్ అంతా వేయడం జరుగుతుంది. మన ఈ క్లోరిన్ తోటి ప్రతి వీధిలో ఇళ్లకు డోర్ టు డోర్ మొత్తము రోడ్ల మీద మొత్తం క్లోరినేట్ చేయడం జరుగుతున్నది మన శానిటేషన్ వర్కర్స్ ద్వారా. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా పంచాయతీకి పోలీస్ సిబ్బంది సహకరించి శానిటేషన్ ప్రోగ్రామ్కి అందరూ సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అలాగే మన పంచాయతీలో ఎవరు కూడా మాస్కులు పెట్టుకోకుండా వీధులు అమ్మటి తిరగద్దు. ఇప్పుడు వచ్చిన కరోనా చాలా ప్రమాదకరమైనది. ఈ వచ్చిన 3 రోజులలోనే ప్రతి ఒక్కరు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకొని మీ పనులు తొందరగా ముగించుకొని ఎవరు కూడా వీధులు అమ్మటి బజార్లు అమ్మటి తిరగకుండా ఎవరి ఇళ్ళ పరిధిలో వాళ్ళే ఉండి ఈ కరోనాను నియంత్రించవలసిందిగా గ్రామ ప్రజలందరినీ కోరడం ఉంది. ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు నుండి వారం రోజుల పాటు ప్రతి ఒక్క వీధిని శానిటైజర్ చేయడం జరుగుతున్నది. తిమ్మాపురము, కడపరాజుపల్లె, హైనముక్కుల, మన దోర్నాల పట్టణం పరిధిలోని ప్రతి పంచాయతీ పరిధిలో వార్డులలో కూడా ఈ కార్యక్రమము ఈ మన శానిటేషన్ వర్కర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వాళ్ళకు ఫైన్ వేసి ప్రతిరోజు గ్రామ పరిచయ పరిధిలో 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేస్తున్నారు మాస్క్ లేని అందరికీ. మంచిది. మన పంచాయతీ తరఫున అంటే 2 సార్లు కట్టాలంటే గ్రామ ప్రజలకు కూడా ఇబ్బందికరం కదా. అందుకని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ 100 రూపాయలు వసూలు చేస్తారు. కాబట్టి మీరు పట్టించుకోలేదు? పట్టించుకోలేదని మేము అంటాం లేదు. ఈ రోజు నుంచి మాకు చెప్పారు, ఈ రోజు నుంచి ఆ ప్రోగ్రామ్ చూస్తాం మేము కూడా. ఈ రోజు నుంచి ఆంక్షలు పెట్టారు, షరతులు పెట్టారు కదా పట్టణంలో, అవి ఎవరు పాటించట్లేదు కదా.
పట్టణం ఆంక్షలు అంటే మామూలుగా ఇంకా ఇక్కడ అటువంటిది మినీ లాక్డౌన్ అనేది మనకు ఎటువంటిది అధికారం రాలేదు. ఇది వస్తే ఖచ్చితంగా మేము చేస్తాం. ఓకే సార్. ఫెసిలిటీ మన కొత్త మసీద్ బజార్లో, బడే బజార్లో అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మురుగు కాలువలతోటి దోమలతోటి చాలా విధాల సమస్యలు ఉన్నాయి. ఏబిఎం పాలెంలో కానీ మీరు కనీసం ఆ వాటర్ పోయే మార్గం కూడా చేయలేకపోతుండ్రు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీ దగ్గర నుంచి చూస్తాం చేస్తాం చూద్దామంటేనే అంటారు కానీ పంచాయతీ నుంచి ఏ అధికారి కానీ ఏ రోజైనా వచ్చి చూసినా దాఖలాలు లేవంటుండ్రు కాలనీ వాసులు. దీని మీద మీ స్పందన ఏంది? మన దోర్నాళ్ళ పట్టణంలోనే ఎటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అవన్నీ ప్రపోజల్ పంపించడం జరిగింది. కనీసం వాటర్ పోయే మార్గం చూడాలి కదా. అక్కడి నుంచి వచ్చిన మరుక్షణమే టెండర్ ద్వారా సంబంధిత కాంట్రాక్ట్ ద్వారా పనిచేయడం జరుగుతుంది. మన ఎస్సీపాలెంలో రెండు డ్రైనేజీలు వేయడం జరిగింది. ఆ రెండు డ్రైనేజీలు కాంట్రాక్టర్ అసంపూర్తిగా ఉంచాడు. అవి ఆయన చేత తొందరగా పూర్తి చేయించి ఆ సమస్య లేకుండా పరిష్కరిస్తాం. బడే బజార్లో వాటర్ సమస్య అంటే ఇప్పుడు మనం వాడుకునే పంచాయతీ కాలనీ వాళ్ళు మన పంచాయతీ పరిధిలో మొత్తం 60 మోటార్లు మొత్తం రన్నింగ్లో ఉండేవి. అవి కాలిపోయిన వెంటనే 2-3 రోజుల్లో అవి మళ్ళా మరమ్మతులు పూర్తి చేసి వాటర్కి ఎటువంటి సమస్య లేకుండా పట్టణం అంతా అందించడం జరుగుతున్నది. 1-2 ఎక్కడైనా మోటార్ కానీ కాలిపోతే అవి కూడా పీకించి మరమ్మతులు చేయించి ఏబిఎం పాలెంలో మొత్తం ఆ వాటర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను పంపించి మీరు అవి క్లీన్ చేపియాలి. ఈరోజు ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల మండలం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ జన్మదిన వేడుకలు. సొసైటీ అధ్యక్షులు బొడ్డు సత్యరాజు, నూతన సర్పంచ్ సురేష్ బాబు చొరవతో నూతన డ్రైనేజీకి శ్రీకారం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇబ్బందులు పడుతున్న వికలాంగులు, వృద్ధులు. సత్తెనపల్లి పట్టణంలో వ్యాపార సంస్థల యొక్క లాక్డౌన్ సమయాన్ని సాయంత్రం 6 గంటల నుండి 4 గంటలకు కుదించడమైంది. రంగారెడ్డి జిల్లా యాచార మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక. 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. ఎస్ఐ రాజశేఖర్. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.